హాయ్ హలో, టుడే స్పెషల్ పొనగంటి కూర. అదేనండి, చాలామంది ఆకుకూరలు చేస్తూ ఉంటారు, కానీ ఈ పొనగంటి కూర తినడం వల్ల చాలా అంటే చాలా మంచి యూజెస్ అయితే మనకు చాలా ఉన్నాయి. అదేనండి ఉపయోగాలు. లెట్స్ సీ హౌ టు ప్రిపేర్. ముందుగా అయితే నేను పొనగంట ఆకుకూర తీసుకొని ఒక 3 డేస్ అయిపోయింది, సో నాకు కొంచెం పండింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల, బట్ ఆల్వేస్ ఓకే. 2 టమోటాస్, కొంచెం కొత్తిమీర, 1 కరివేపాకు మొత్తం కాండం తీసేసుకున్నాను, సో ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఇంకా చూద్దాం, స్టవ్ ఆన్ చేసేసి సరిపడు ఆయిల్, నేనైతే 4 to 5 స్పూన్స్ వేసాను ఆయిల్. దానిలోనే పోపు దినుసులు వేసేసుకొని అవి కొంచెం చిటపట్టమన్నాక వెంటనే మనం కరివేపాకు, 1 కాడ తీసేసుకున్నాను, అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు. దాంట్లోనే మనకు 5 నుంచి 6 రెబ్బలు ఉన్నాయి కాబట్టి, సో అవి వేగే లోపల అలా 1 ఉల్లిపాయ సన్నగా తురిమి వేసేసుకున్నానండి. కరెక్ట్గా అవి లైట్ గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకొని, జస్ట్ పచ్చి వాసన పోయినా నో ప్రాబ్లం, బాగుంటుంది. అలానే 2 పచ్చిమిర్చి మధ్యకి చీరుకొని వేసేసుకుంటున్నాను. వీటన్నిటినీ కరెక్ట్గా మనము ఇప్పుడు వేయించేసుకుందాం. ఎస్, యాక్చువల్గా పొనగంటి కూర చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి, నేను మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చేయడం ఎంతో ఈజీ, తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఇవి అలా అలా జస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత వేయించేసుకున్నాక ఈ పొనగంట ఆకుకూర ఉంది కదండి, దాన్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. అప్పుడు ఆకుకూర అంత ఉంది కూడా లే చాలా తక్కువగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ఇందాక అంత పెట్టాను, సో మగ్గిపోతే చూడండి పిడికడు కూడా ఉండదు. ఇది వచ్చేసి ఇప్పుడు నేను 2 మెంబర్స్కి చేస్తున్నాను, 2 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా సరిపోతుంది. సో పొనగంట ఆకుకూరలో వచ్చేసి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎక్కువ యూజెస్ ఉన్నాయి. ప్లస్ ఎవరు తినకూడదు అంటే కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు తక్కువ తినాలి, అది డాక్టర్ల సలహా మేరకు. ఇప్పుడు ఈ ఆకుకూర బాగా కొంచెం లైట్గా మనకి ఫ్రై అయింది కదా, ఇదే స్టేజ్లో కొంచెం ఉప్పేసేసాను. దాన్ని కొంచెం అలా కలపెట్టేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మిడ్ ఫ్లేమ్లో పెడితే చాలండి, ఎక్కువ వేగిపోతే బాగోదు. ప్లస్ దాంట్లో ఉన్న ప్రోటీన్స్, నూనె పదార్థాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి, సో నూనె తక్కువ వేసుకుంటేనే బెటర్. ఇదే టైంలో 2 టమాటాలు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసేసి ఈ టమాటాలో వాటర్ అంతా బాగా నీట్గా వెళ్ళే వరకు, ఆ టమాటాలు మెత్తబడి వరకు మూత పెట్టి బాగా వేయించేసేసుకోవాలి. మొదట కలిపేయండి, తర్వాత మూత పెట్టేసేసి పక్కన పెట్టేద్దాం. ఎస్, ఇందాక చెప్తూ ఉన్నాను కదా దీంట్లో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును, కొవ్వు, మంచి కొవ్వు ఉంటుందండి. మంచి కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల దీన్ని మనం వెయిట్ లాస్కి యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే మనకి ఒంట్లో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది ఈ మంచి కొవ్వు పదార్థాల వల్ల. ఇదే స్టేజ్లో మనం 1 చిన్న పిక్క చింతపండు వేసేసుకొని దాన్ని మూత పెట్టి అలా 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 వేగిన తరువాత లైట్గా కొంచెం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల చాలాసార్లు చెప్పాను నేను, ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవడం వల్ల దంచి వేసుకోవాలి, వేస్ట్ కొలెస్ట్రాల్ చాలా బాగా కరిగిపోతుంది, ప్లస్ గుండెకి ఎంతో మంచిది. ఎస్, ఇది ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఉప్పు ఇదే టైంలో వేసుకోవడం వల్ల టమోటాలో ఇంకెక్కడైనా పచ్చి వాసన ఉన్నా లేదా మెత్తగా ఉడకపోయినా సరే మనకి ఈ సాల్ట్ వేయడం వల్ల హెల్ప్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి వెల్గా కుక్ అయిపోవడం జరిగింది. ఇంకొక 3 మినిట్స్ కూడా పట్టదు మనకి, 2 మినిట్స్ చాలు. చూసారు కదా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది, అది మొత్తం ఇలా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదే స్టేజ్లో మనం సరిపడు కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ కారం వేసేస్తున్నాను. ఎస్, దీన్నంతా కూడా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా. ఎస్, ఇది బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా లేదు షుగర్ ఉన్న వాళ్ళైనా సరే, ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, బోన్ ఎవరికైనా కాల్షియం తక్కువ ఉంది అనుకుంటే ఈ 10 రూపీస్ పెట్టి ఆకుకూర తీసుకొని వండుకున్నట్లయితే 10 రూపీస్లోనే మనకు కాల్షియం కరెక్ట్గా ఉంటుంది. ఇదే స్టేజ్లో లాస్ట్కి వచ్చేసింది కదండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ ఆల్సో కొంచెం ధనియాల పొడి. ఎస్, ఇట్స్ వాజ్ డన్. కొంచెం అలా 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 సిమ్లో ఉండగానే వేయించేసుకొని దాన్ని అలా దించేసేసుకొని వేడి వేడి అన్నంలో ఎంతో అంటే ఎంతో తృప్తిగా తినొచ్చు. ఆకుకూర నచ్చిన వాళ్ళైనా సరే చాలా క్వైట్గా ఇష్టంగా తింటారు. ఎస్, వావ్, గొమ్ముకోలేకపోతూ చాలా అంటే చాలా వేడివేడిగా ఎస్ అన్నం పెట్టేసుకొని తినేసుకుంటే ఇది ఈవెన్ మనం పెరుగుతో తిన్నా సరే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు లెట్స్ యూ ఈట్.
తిన్నవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వస్తే తీసుకో పొనగంటి కూర లేదా వెళ్ళినప్పుడు తీసుకురండి అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ చెప్తారు. చాలా అప్రిషియేషన్ అయితే మనకి దక్కుతుంది. ఎస్, ఇట్ వాజ్ డన్. లెట్స్ ఇప్పుడు మనం కర్డ్ రైస్లో తిన్నట్లయితే టేస్ట్ అయితే వితౌట్ సాల్ట్ తినేయచ్చు. ఎందుకంటే దీంట్లో చెప్పాను కదా, ఆల్రెడీ మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసేసుకున్నాము. ఆ గడ్డ పెరిగి వేసుకొని తింటే ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.